చిలకూరుపేట పట్టణంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని, ప్రజలు కూడా ఆ సమయంలోనే బయటకు రావాలని సూచించారు. మిగిలిన సమయంలో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలందరూ పాటించాలని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా బయటకు వచ్చే సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పట్టణంలో ఎక్కడ కూడా అసంఘాక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉపేక్షించేది లేదని అర్బన్ సీఐ రాజేశ్వర హెచ్చరించారు. శనివారం అర్బన్ సీఐ మాట్లాడుతూ అసాంఘిక కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా నివారణకు సంబంధించి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనాని రూపుమాపడంలో అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనా సంబంధించి కర్ఫ్యూ టైం ఇచ్చిందో దాని ప్రకారం మాత్రమే బయటకు వచ్చి కర్ఫ్యూ టైంలో విధిగా కంపల్సరిగా ఇళ్లలో ఉండాలి. ఆ విధంగా ఇళ్లలో ఉండి ఈ కరోనాని రూపుమాపడం అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా పట్టణంలో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి ఎటువంటి కావుండదు. ఈ అసాంఘిక కార్యకలాపాలు సంబంధించి ఏ సమాచారం ఎదుర్కొన్నట్టయితే మనం డైరెక్ట్గా కలిసి చెప్పవచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలతో టౌన్లో జరగకూడదు అనే విధంగా మేము కృషి చేస్తున్నాం. తప్పకుండా పట్టణ ప్రజలు కూడా మాకు అందరూ కూడా దీనికి సహకరించారు.